పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టెస్లు కెనడాలో ఏమవుతున్నారు? వరుసగా అదృశ్యం అవ్వడానికి కారణమేంటి? కెనడాలో పాకిస్తాన్ కు చెందిన మరో ఎయిర్ హోస్ట్ కనిపించకుండా పోయింది. గత నెలలో ఒకరు మాయమవ్వగా మళ్లీ ఇప్పుడు రజా అనే ఎయిర్ హోస్టెస్ అదృష్టమైంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 9 మంది ఎయిర్ హోస్టెస్లు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ మనహైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పీకే 782 విమానం ఎయిర్ హోస్టెస్ లో మరియం రజా ఒకరు. ఆమె గత 15 ఏళ్లుగా పిఐఏలో పనిచేస్తున్నారు. అయితే సోమవారం ఇస్లామాబాద్ నుంచి టొరంటో చేరుకున్న విమానంలో విధులు నిర్వహించింది. మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు హాజరు కావాలి, కానీ ఆమె రాకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ యూనిఫామ్తో పాటు థ్యాంక్ యూ పిఐఏ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే మాయమైనట్లు పిఐఏ అధికారులు భావిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ తక్కువ వేతనం ఇవ్వడంతో పాటు సంస్థ భవిష్యత్తుపై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం అదృశ్యమవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కెనడాలో ఆశ్రయం పొందే విధానం సరళంగా ఉండడంతోనే ఇటువంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు పిఐఏ భావిస్తుంది. 2019లో ఎయిర్ హోస్టెస్ ఇలా వెళ్లిపోయి కెనడాలో స్థిరపడ్డారని, ఆ ఉద్యోగిని సలహా మేరకు మిగిలిన ఎయిర్ హోస్టెస్ కూడా వెళ్లిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది మొత్తం 7 అదృశ్యమవ్వ ఈ సంవత్సరం 2 మాయమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తెలిపింది.